హౌ మెనీ ఎక్స్ట్రా ఆర్ ఆడ్ డేస్, ఎన్ని ఎక్స్ట్రా రోజులు ఉంటాయి? హౌ మెనీ ఎక్స్ట్రా డేస్ ఆర్ ఇన్, హౌ మెనీ ఎక్స్ట్రా డేస్ ఆర్ ఇన్ 2013, 1748, 1900, 2800. ఇప్పటి వరకు మనం ఫస్ట్ చూసింది అది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా, లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా. లీప్ ఇయర్ అయితే ఎక్స్ట్రా 2 రోజులు ఉంటుంది, నాన్ లీప్ ఇయర్ అయితే ఎక్స్ట్రా 1 రోజు ఉంటుంది. లీప్ ఇయర్ అయితే ఎక్స్ట్రా 2 రోజులు ఉంటుంది, నాన్ లీప్ ఇయర్ అయితే ఎక్స్ట్రా 1 రోజు ఉంటుంది. అదే కాన్సెప్ట్ చూద్దాం. అదే కాన్సెప్ట్ 13 అనేది నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్ అంటే ఎక్స్ట్రా 1 రోజు ఉంటుంది, నాన్ లీప్ ఇయర్ అవుతే ఎక్స్ట్రా 1 రోజు ఉంటుంది. 1748 లాస్ట్ 2 డిజిట్లు 4తోటి డివైడ్ అవుతుంది, కాబట్టి ఇది లీప్ ఇయర్. లీప్ ఇయర్ కాబట్టి ఎన్ని ఎక్స్ట్రా రోజులు ఉంటాయి? 2 ఎక్స్ట్రా రోజులు ఉంటాయి, 2 ఎక్స్ట్రా రోజులు ఉంటాయి. ఇది సెంచరీ. సెంచరీ అనేది 400తోటి డివైడ్ అవుతే అది లీప్ ఇయర్. కాట్లేదు 19 అనేది 4తోటి కాట్లేదు, కాబట్టి ఇదెంత నాన్ లీప్ ఇయర్. ఇదంతా నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్కి ఎన్ని ఎక్స్ట్రా రోజులు ఉంటాయి? 1 ఎక్స్ట్రా రోజు ఉంటుంది. 2800 అనేది సెంచరీ, అది 400తో డివైడ్ అవుతుంది, కాబట్టి ఇది లీప్ ఇయర్. ఇది ఎక్స్ట్రా 2 డేస్, ఇది ఎక్స్ట్రా 2 డేస్. సో లీప్ ఇయర్ కనుక అవుతే ఎక్స్ట్రా 2 రోజులు ఉంటాయి, నాన్ లీప్ ఇయర్ కనుక అవుతే ఎక్స్ట్రా 1 డేస్ ఉంటుంది. ఇదంతా ఫౌండేషన్ సార్. నెక్స్ట్ నుంచి యాక్చువల్ మనం కాన్సెప్ట్ లెవెల్ 2లోకి వెళ్తున్నాం. ఇది చాలా ఈజీ. లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా చూసాం, ఎన్ని ఎక్స్ట్రా డేస్లు చూసాం. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టుకోండి సార్. ఈ స్లైడ్ నాకు చాలా ఇంపార్టెంట్ స్లైడ్ సార్. ఈ స్లైడ్ నాకు చాలా ఇంపార్టెంట్ స్లైడ్. చాలా జాగ్రత్తగా వినండి సార్. ఓకే, ఇక్కడ మనము ఒక క్వశ్చన్ ఇద్దాం సార్. లీప్ ఇయర్ కమ్స్ ఇన్, ఓకే, దీనికి ఆన్సర్ నేను అడుగుతాను, మీరు చెప్పండి సార్. వాట్ ఈజ్ ద మినిమం నంబర్ ఆఫ్ డేస్, వాట్ ఈజ్ ది మినిమం నంబర్ ఆఫ్ డేస్ ఇన్ 5 కాన్సిక్యూటివ్, వాట్ ఈజ్ ది మినిమం నంబర్ ఆఫ్ డేస్ ఇన్ 5 కాన్సిక్యూటివ్ క్యాలెండర్ ఇయర్స్? 5 వరుస సంవత్సరాల మినిమం రోజులన్నీ, 5 వరుస సంవత్సరాల మినిమం రోజులన్నీ, దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి సార్. ఐ వాంట్ టు హియర్ ఆన్సర్ ఫ్రమ్ యూ. మీకు 1 నిమిషం టైం ఉంది, ప్లీజ్ దయచేసి దీని ఆన్సర్ చెప్పండి సార్. 1 మినిట్ ప్లీజ్ టేక్ టైమ్ అండ్ టెల్ ది ఆన్సర్. 5 వరుస సంవత్సరాల్లో మినిమం నంబర్ ఆఫ్, 5 వరుస సంవత్సరాల్లో లెట్ మీ సీ హూ విల్ గివ్ ద రైట్ ఆన్సర్. 5 వరుస సంవత్సరాల్లో, ఇంకో నిమిషం తీసుకోండి, కానీ క్వశ్చన్ సరిగ్గా చదవండి సార్. మీరు క్వశ్చన్ చదవకుండా ఆన్సర్లు దయచేసి చెప్పొద్దు. క్వశ్చన్ చదవండి. 5 వరుస సంవత్సరాల్లో, 1 సంవత్సరంలోనే 365 రోజులు ఉంటే 7 ఎలా అవుతుంది ఆన్సర్? 7 ఎలా అవుతుంది? మీరు క్వశ్చన్ చదవాలి సార్. క్వశ్చన్ చదవాలి. 5 వరుస సంవత్సరాల్లో కూడితే వచ్చే మినిమం నంబర్ ఆఫ్ డేస్ ఎంత? మినిమం నంబర్ ఆఫ్ డేస్ ఎంత? మినిమం నంబర్ ఆఫ్ డేస్ 5 వరుస సంవత్సరాలు కూడితే. ఇది చాలా మంచి క్వశ్చన్ సార్. దాని తర్వాత ఎవరు కరెక్ట్ చెప్పారో చెప్తాను. 5 వరుస సంవత్సరాల్లో రైట్ మినిమం నంబర్ ఆఫ్ డేస్. ఆల్మోస్ట్ అందరు ఆన్సర్స్ చూశాను సార్. ఓన్లీ సమాధాన అనే అమ్మాయి కరెక్ట్గా ఆన్సర్ చెప్పింది. వెరీ గుడ్ మా, కీప్ ఇట్ అప్. రైట్, యు హావ్ క్రాక్డ్ ఎ ఒలింపియాడ్ క్వశ్చన్. ఆన్సర్ ఈస్ 1825. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ టు ద స్టూడెంట్ హూ హ్యాస్ క్రాక్డ్ అన్ ఒలింపియాడ్ క్వశ్చన్. ఎస్పెషల్లీ ఈ క్వశ్చన్ నేను అమెరికన్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్, 8th, 9th, 10th వాళ్లకు, మనకి ఇండియాలో ఎలా అయితే ఎన్టీఎస్సి ఎగ్జామ్ అలా ఉంటుందో, రైట్, అలా అమెరికాలో జరిగిన ఒక మ్యాథమెటికల్ కాంపిటీషన్లో ఏది కూడా ఫార్ములా యూజ్ చేసి ఉండదు, లాజికల్గా ఆలోచిస్తేనే ఆన్సర్లు వచ్చే మంచి ఎగ్జామినేషన్ సార్. వరల్డ్స్ బెస్ట్ మ్యాథమెటికల్ ఎగ్జామినేషన్లో అమెరికన్ మ్యాథమెటికల్ కాంపిటీషన్స్
అనేటి టాప్ 10 లో ఒక ఎగ్జామినేషన్. ఇది ఎక్కడ తప్పు చేశారో చూస్తాను. కాబట్టే మిమ్మల్ని అడిగాను సార్, రైట్, వాట్ ఈజ్ ద మినిమం. ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు ఆలోచిస్తూనే వస్తుంది సార్. వాట్ ఈజ్ ద మినిమం నంబర్ ఆఫ్ డేస్? ఫస్ట్ క్వశ్చన్ని చదవండి. వాట్ ఈజ్ ద మినిమం నంబర్ ఆఫ్ డేస్ ఇన్ 5 కాన్సిక్యూటివ్ క్యాలెండర్ ఇయర్స్? 5 వరుస సంవత్సరాలు తీసుకుంటే నాకు వచ్చే మినిమం డేస్ ఏంటి? ఈ క్వశ్చన్ని మీరు ఫస్ట్ ఇయర్ అంటే అది లీప్ ఇయర్ అయి ఉండొచ్చు, నాన్ లీప్ ఇయర్ అయి ఉండొచ్చు. నాకు ఏమో మినిమం కావాలి, నాకేమో అతి తక్కువ రోజులు కావాలి. తక్కువ రోజులు అంటే ఇప్పుడే సార్ చెప్పాడు లీప్ ఇయర్లోనేమో 366 రోజులు ఉన్నాయి, నాన్ లీప్ ఇయర్లోనేమో 365 రోజులు ఉన్నాయి. తక్కువ దేంట్లో ఉంది? నాన్ లీప్ ఇయర్లో ఉంది. క్వశ్చన్ చదువుతూనే ఉంటే క్వశ్చన్తో పాటు మీరు ప్రయాణించాలి సార్. ప్రయాణిస్తూనే ఉంటే మీకు ఏదో ఒక డైరెక్షన్ దొరుకుతుంది, రైట్? మీరు ఎట్లయితే ఒక వెహికల్ మీద వెళ్తున్నారనుకోండి, ముందుకెళ్తే మీకు దొరుకుతుంది లెఫ్ట్ గల్లీకి వెళ్ళాలా, రైట్ గల్లీకి వెళ్ళాలా, ట్రాఫిక్ ఉందా. ఆ క్వశ్చన్ని మంచిగా చదవండి. ఫస్ట్ క్వశ్చన్ని మంచిగా చదవండి. వాట్ ఈజ్ ద మినిమం నంబర్ ఆఫ్ డేస్ ఇన్ 5 కాన్సిక్యూటివ్ క్యాలెండర్ ఇయర్స్? నాకు 5 వరుస సంవత్సరాలు కావాలి. ఓహో, అర్థమైంది. సంవత్సరం లీప్ ఇయర్ కావచ్చు, నాన్ లీప్ ఇయర్ కావచ్చు. ఏది వేసుకోవాలి నాకు డౌట్గా ఉంది. మళ్ళీ క్వశ్చన్ చదువుతా, వాట్ ఈజ్ ద మినిమం నంబర్ ఆఫ్ డేస్? మినిమం వేసుకోవాలి. లీప్ ఇయర్లో 366 రోజులు ఉన్నాయి, నాన్ లీప్ ఇయర్లో 365 రోజులు ఉన్నాయి. అంటే నాన్ లీప్ ఇయర్ ఎక్కడన్నా వేసుకోవచ్చా? ఇక్కడ చూడండి సార్, ఒక ఎగ్జాంపుల్. చాలా మంచి క్వశ్చన్ సార్ ఇది. 1897, 1898, 1899, 1900 అండ్ 1901. 5 వరుస సంవత్సరాలు కదా. ఏ 5 వరుస సంవత్సరాల్లో ప్రతి ఇయర్ నాన్ లీప్ ఇయర్ ఉన్న ఏదన్నా పాసిబిలిటీ ఉందా చేయడం? నేను మీకు ఒక స్టేట్మెంట్ చెప్పాను సార్. ఏమన్నాను? లీప్ ఇయర్ డస్ నాట్ కమ్. లీప్ ఇయర్ అనేటి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని గ్యారంటీ లేదు. లీప్ ఇయర్ డస్ నాట్ కమ్ నెస్సరీలీ వన్స్ ఇన్ 4 ఇయర్స్. ఆ స్టేట్మెంట్ చెప్పడానికే ఈ ప్రాబ్లం వేసాను సార్. లీప్ ఇయర్ అనేది 4 ఇయర్స్కి ఒకసారి వస్తుందని గ్యారంటీ లేదు. ఇది చాలామంది తెలియకుండా అనుకుంటారు 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ వస్తుందని, 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ వస్తుందని అనుకుంటారు. కానీ లీప్ ఇయర్ రావాల్సిన అవసరం లేదు. ఈ ఎగ్జాంపుల్ చూడండి. 1897, 1898, 1899, 1901. ఇదేమో నాన్ లీప్ ఇయర్. సో అన్నీ కూడా నాన్ లీప్ ఇయర్స్ ఉన్నాయి. 365 రోజులు, 5 సంవత్సరాలు. ఆన్సర్ ఎంత? 1825. 5 సంవత్సరాల్లో ఎక్కడైనా లీప్ ఇయర్ వచ్చిందా? రాలేదు. ఎక్కడైనా మనకు లీప్ ఇయర్ వచ్చిందా? రాలేదు. 1897, 1898, 1899, 1900, 1901, ఎక్కడ కూడా లీప్ ఇయర్ రాలేదు. క్వశ్చన్ని ఫస్ట్ చదవాలి సార్ మనము. చాలామంది స్టూడెంట్స్ క్వశ్చన్ అర్థం అవుతే సగం పని అయినట్టు. ఆ క్వశ్చన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. నాన్ లీప్ ఇయర్. 365 × 5 ఆన్సర్ ఎంత? 1825. వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఎవరికైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో అడగండి. '1897, '1898, '1899, '1900, '1901. ఎవ్రీబడి క్లియర్? ఎనీ డౌట్స్ ఆర్ దేర్? దయచేసి రిప్లై చేయండి సార్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవ్రీబడి అండర్స్టూడ్ ద కాన్సెప్ట్? ప్లీజ్ కైండ్లీ రిప్లై. వర్మ క్వశ్చన్ ఏమన్నాడు? నేను అదే మీకు చెప్తున్నానయ్యా. క్వశ్చన్ చదవకుండా క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ? ఈ స్టేట్మెంట్ మీనింగ్ చెప్పు. మినిమం నంబర్ అని అన్నాడు.
నువ్వు 2000, 2004లో 366 రోజులు ఉన్నాయి. దాని వాల్యూ నేను మీకు చెబితే మీకు కోపం వస్తుంది సార్, రైట్? క్వశ్చన్ ఏంటి, మినిమం నంబర్ ఎప్పుడు వస్తుంది? లీప్ ఇయర్లో వస్తుందా, నాన్ లీప్ ఇయర్లో వస్తుందా? నాన్ లీప్ ఇయర్లో వస్తుంది, నాన్ లీప్ ఇయర్లో వస్తుంది, రైట్? నాన్ లీప్ ఇయర్లో వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ ఎవ్రీబడి, రైట్? నాన్ లీప్ ఇయర్లో వస్తుంది. అర్థమైంది కదా సార్? సందర్భం లేని స్టేట్మెంట్లో కామెంట్లో రాయొద్దు. ఒక క్వశ్చన్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం, రైట్? ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. వర్మ అర్థమైందా? క్వశ్చన్ చదువు కన్నా క్వశ్చన్ చదువు, రైట్? అశోక్ క్వశ్చన్ చదవండి అయ్యా, క్వశ్చన్ చదివితే మీకు దారి తెలుస్తుంది. 5 వరుస సంవత్సరాలు వేసుకోవాలి, 5 వరుస సంవత్సరాలు వేసుకోవాలి, సంవత్సరానికి తక్కువ రోజులు ఉండాలి. 5 వరుస సంవత్సరాలు వేసుకోవాలి, సంవత్సరానికి తక్కువ రోజులు ఉండాలి. లీప్ ఇయర్లో తక్కువ రోజులు ఉంటుందా, నాన్ లీప్ ఇయర్లో తక్కువ రోజులు ఉంటుందా? నాన్ లీప్ ఇయర్లో తక్కువ రోజులు ఉంటుంది. 5 వరుస సంవత్సరాల్లో నాన్ లీప్ ఇయర్ వచ్చే ఛాన్స్ ఉందా? ఉంది. ఆ ఛాన్స్ ఏంటి? ఒక ఎగ్జాంపుల్, 1825. క్వశ్చన్ చదవకుండా ఎవ్వరూ కూడా ఆన్సర్ సాల్వ్ చేయొద్దు సార్, రైట్? సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్.